తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఎంత హడావుడి చేస్తున్నారో అంతకంటే రెండింతలు హడావుడి ఎక్కువ చేస్తున్నారు సర్వే సంస్థలు ఉదాహరణకి మానకొండూరు నియోజకవర్గం నుంచి మాజీ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితే మీరు మూడు నొక్కండి అంటూ పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కాల్ చేస్తున్నాయి కాల్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కోరుతున్నటువంటి పరిస్థితి దీంతో ఆలు లేదు చూలు లేదు నేను అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ఇతర పార్టీ నుంచి ఎట్లా చేస్తారు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనేటువంటి కోణంలో బలమైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ అరపిల్ మోహన్ ఉన్నారు మీరు చెప్పండి ఎట్లా చూడవచ్చు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అయినా ఒక సర్వే సంస్థలు ఇట్లాంటి ఒపీనియన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందా మీ అభిప్రాయం ఈ ఫస్ట్ ఆగస్టు రోజు ఎయిట్ జీరో ఫోర్ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ అనే నంబర్ ద్వారా ఒక సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న సందర్భంలో నన్ను బీజేపీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ అయితే మూడు నొక్కండి అన్నమాట మాట మాట్లాడడం ఇది అభ్యంతరకరం ముఖ్యంగా నన్ను నా క్యాడర్ను మానకొడు నియోజకవర్గంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ఇది ఎవరో కావాలని చేస్తూ ఉన్నారని నేను భావించి నేను నిన్ననే స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాను రేపు దీని మీద కొంత సమాచారం సేకరిస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడ వీళ్ళు ఏ ఏ సంస్థ ఉంటుందని ఈ రోజువారు కొంత సమాచారం సేకరించి రేపు సిపి గారికి కానీ వీళ్ళైతే డీజీపీ గారికి కానీ కంప్లైంట్ ఇస్తాను ఎందుకు ఇస్తాను అంటే నేను ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో గత ఐదు సంవత్సరాలుగా యాక్టివ్గా పాల్గొంటా ఉన్నాను దానికి తోడు కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది పెద్దలు వినోద్ కుమార్ గారు ప్రతి విషయంలో నాకు అండగా ఉంటున్నారు నేను స్థానికంగా ప్రజాప్రతినిధులను కానీ టీఆర్ఎస్ ముఖ్య నాయకులతోని కానీ మండల స్థాయి నాయకులతోని సమన్వయంతో పోతూ ఉన్నాను వస్తా ఉన్నాను ప్రతి ప్రోగ్రాంకు నేను బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి నిర్ణయించినట్టు అంటే ఖరారైన అభ్యర్థి గురించి ఎలాగైతే సమాచారం తీసుకుంటారో ఖరారైన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఈ ఒపీనియన్ పోల్ అడగటాన్ని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను మీరేమన్నా మీరేమన్నా లీకులు ఇచ్చారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను అడిగారు సంప్రదించారు ఆలోచన ఉందా మానకుండం నుంచి మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అసలు ఉంటే ఏ పార్టీ నుంచి చేస్తారు లేదంటే ఒకవేళ టికెట్ రానప్పుడు ఇతర పార్టీకి పోవడానికి మొగ్గు చూపుతున్నా అనేటువంటి లీకులు ఏమైనా ఇచ్చారు నేను అంటే నా రాజకీయ జీవితంలో లీకులు ఇచ్చాడు కానీ అట్లాంటివి చేయను ఎందుకంటే స్టేట్ అవే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను పరిస్థితులు బాగా లేవు నేను డైరెక్టు అప్పుడున్న పిసిసి అధ్యక్షుల వారికి అందరికీ చెప్పే నేను బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరాను లీల్ కూడా అప్పుడు ఏమి ఇయ్యలే ఎందుకంటే నాకు అలవాటు లేదు ఆ నేచర్ కూడా కాదు లీగల్ ఇచ్చే అవసరం లేదు నేనేమంటున్నానంటే నేను లీగల్ ఇవ్వలేదు బీజేపీ ఆలోచన లేదు నేను లోగడ కూడా దీని మీద కొంత వివరాన్ని ఇచ్చాను నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అదే మానవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను లేదా వారు ఏ సూచన చేసినా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ స్థానికంగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసే వినోద్ కుమార్ గారి నేతృత్వంలో మేము మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేసాం కాబట్టి నాకు అందరి మీద విశ్వాసం ఉంది నాకు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తా అవకాశం ఇయ్యని సందర్భంలో నేను అధిష్టానంతో చర్చ చేస్తాను అంటే అధిష్టానంతో చర్చ జరపడం అంటే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నానే సమాచారం ఇస్తారా లేదా అందులో కంటిన్యూ అవుతూనే వాళ్ళ గైడ్ లైన్స్ మీకు ఇతర కార్పొరేషన్ కానీ ఇతర ఈ అధిష్టానంతో చర్చ చేస్తున్న సందర్భంలో వారు నన్ను ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారనే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను ఎందుకంటే నేను అనామతిగా ఇప్పుడే ఇట్లాంటి ఆలోచన చేయను ఎందుకంటే ఒక పార్టీకి కట్టుబడి పనిచేయాలని ఉద్దేశంతోనే మారినాం బీఆర్ఎస్ పార్టీతోని ఉండాలనే మారి వచ్చేసం బీఆర్ఎస్తోనే ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్లో కొనసాగుతాం నాకు మీరు మీరు ప్రస్తుతం గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ముఖ్యమైన నేతగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు మీరు ఈ మధ్యకాలంలో వచ్చిన సర్వేలతో ప్రజలు మీ అభిమానులు కార్యకర్తలు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళకేం మెసేజ్ ఇస్తారు అంటే నేను కార్యకర్తలకు కూడా చేతులు వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నా మనము అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉందాం బీఆర్ఎస్ పార్టీని బలపడదాం తప్పక మన ఆధినాయకత్వాన్ని నమ్ముకోవాలి విశ్వాసంతోనే మనిషి నడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పక మా బెల్విషర్స్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం ఇది మొత్తం మీద తాజా పరిస్థితి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే స్థానిక మాజీ ఎంపీ వినోద్ కుమార్ల గైడ్లైన్స్తో ముందుకెళ్తాను చర్చలు జరుపుతాను నేను కోరుకుంటున్న అధిష్టానం సూచన మేరకి బి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నా ఒకవేళ కానిపక్షంలో వారు సూచన మేరకు నడుచుకుంటాను బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరం కలిసికట్టుగా ముందుకు రావాలి అని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు లీకులు ఇచ్చే అలవాటు లేదు స్టేట్ ఫార్వర్డ్గా కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా ఉన్నాను చాలా కాలం కొనసాగాను దాని తర్వాత బీఆర్ఎస్ పుచ్చుకున్న తర్వాత పార్టీ క్రమశిక్షణకి నియమ నిబంధనలకి కట్టుబడి ఉన్నాను అదే పంత కొనసాగిస్తున్నా అని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సంస్థలు సరి కాదు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ తీసుకో ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు విడిజన్లు సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంన